అకాల వర్షం రైతుల కంట కన్నీటిని మిగిల్చింది. చేతికొచ్చిన పంటను మట్టిపాలు చేసింది. కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యం, వర్షాలపై వాతావరణ శాఖ ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వెరసి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డ్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేను శ్రీరామ్ నారు కాలనీ కౌలు రైతును. 13 రోజుల నుంచి పోతే తేమస్త లేదు, 20 ఉన్నది, 18 ఉన్నది అనుకుంటా, జోకలేదు. ఇప్పుడు ఆ వర్ష మొత్తం తాడిపత్రిలు అంటే మా దగ్గర అసలు తాడిపత్రిలే లేవని చెప్పిండ్రు అధికారులు. ఇక్కడ ఎవరు పట్టించుకోవాలి? ఇప్పుడు నానిపోయినాయి. ఇప్పుడు బాధ్యులు ఎవరు? నష్ట పరిహారం ఎవరు అందజేస్తారు? ప్రభుత్వం మమ్మల్ని ఆలుకొని వెంటనే కాట చెప్పేయాలని మేము రైతులను కోరుకుంటున్నాం. ఖానాపూర్ మార్కెట్ 13 రోజులు 14 రోజులు అవుతుంది దాదాపు. సగం జోకిండ్రు, సగం జోకలే. తేమ ఉన్న తోమ ఉన్నదని ఆపిండు. ఒక్క ట్రాక్టర్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు జోకులు లేదు. అవి అధికారులు తాజ్పత్రి ఇయ్యలేరు. మాకు ఇప్పటికి ఇబ్బంది మొత్తమైంది, మొత్తం నానిపోయినాయి. మేము ఏం చేసుడు, ఏం చేయకుండా మాకు న్యాయం చేయవలసింది. ఏ సేఫ్టీ లేకుండా జోకవలసిన అవసరం కోరుతున్నాం ప్రజలు. రాత్రి అనుకోరాకుండా వాటి తెల్లందాకా తడిచినాయి, మొత్తం నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఆ గొంత పదును అన్నారు, ఇప్పుడు నీళ్ళు అయిపోయింది. మేము ఎట్లా ఏం చేసుడు, ఏడెండ పోసుడు, ఇట్లా వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని నీళ్ళు అయిపోయినాయి. గొంత పదున్నప్పుడు ఇక్కడికేమో జోక్కోమంటే జోక్కోలేరు. ఇది ఏ గతి కావాలా? మేము ఏం తినడు, ఏం కథ?